హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వచ్చేసి 2005లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 600 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి పాగ్వారా, పంజాబ్, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్కి కనెక్టివిటీ చూసుకున్నట్లయితే సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఆదాంపూర్, అమృత్సర్ అండ్ చండీగర్. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే పాగ్వారా, జలంధర్ సిటీ, జలంధర్ క్యాంట్. అలాగే ఈ యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ అండ్ అక్రిడేషన్స్ చూసుకున్నట్లయితే సో ద వరల్డ్ యూనివర్సిటీ 2022 ర్యాంకింగ్లో ఈ యూనివర్సిటీకి 36th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో 2nd ర్యాంక్, అలాగే క్లినికల్ అండ్ హెల్త్లో 8th ర్యాంక్, అలాగే కంప్యూటర్ సైన్స్లో 9th ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్లో 10th ర్యాంక్ ఇన్ ఇండియాలో రావడం అయితే జరిగింది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021 మనం చూసుకున్నట్లయితే సో యూనివర్సిటీస్లో 62nd ర్యాంక్ రావడం అయితే జరిగింది. ఆర్కిటెక్చర్లో 12th ర్యాంక్ రావడం అయితే జరిగింది. ఫార్మసీలో 23rd ర్యాంక్ రావడం అయితే జరిగింది. లాలో 24th ర్యాంక్ రావడం అయితే జరిగింది. మేనేజ్మెంట్లో 37th ర్యాంక్ రావడం అయితే జరిగింది. ఇంజనీరింగ్లో 66th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ ర్యాంకింగ్స్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీకి రికగ్నైజేషన్స్ చూసుకున్నట్లయితే సో యూజీసీ ద్వారా రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. అలాగే అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్తో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్తో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాతో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఆఫ్ ఇండియాతో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఐకార్తో రికగ్నైజ్ అవడం అయితే జరిగింది. అలాగే ఆర్యా ర్యాంకింగ్లో ఈ యూనివర్సిటీకి 3rd ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే అవుట్లుక్ ర్యాంకింగ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీకి గ్లోబల్ అవుట్లుక్ మనం చూసుకున్నట్లయితే సో ఈ యూనివర్సిటీలో మనకి 30,000+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఫ్రమ్ 40+ కంట్రీస్లో ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి డైవర్సిటీ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ రావడం వల్ల సో మనకి అక్కడ డైవర్సిటీ అనేది చాలా వైడ్గా అయితే ఉండటం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో లైబ్రరీ మనం చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ లైబ్రరీ యొక్క పిక్చర్స్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో మనకి చాలా బ్యూటిఫుల్ లైబ్రరీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి టోటల్గా 300,000+ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ లైబ్రరీ వచ్చేసి మార్నింగ్ 8 AM నుండి మిడ్నైట్ 12 PM వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. అలాగే యూనివర్సిటీలో హాస్టల్స్ మనం చూసుకున్నట్లయితే సో ఈ యూనివర్సిటీలో మనకి చాలా బ్యూటిఫుల్ హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వాటి యొక్క పిక్చర్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఈచ్ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, బెడ్, చైర్, టేబుల్ అండ్ అల్మర అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఎయిర్ కండిషన్ అలాగే నాన్ ఎయిర్ కండిషన్కి ఆప్షన్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ సెపరేట్ మెస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ మెస్లో మనకి ఓన్లీ వెజిటేరియన్ మీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మెస్తో పాటు మనకి కెఫ్టేరియాస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి 24/7 ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి ఈ హాస్టల్స్లో ఫ్రీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే హాట్ వాటర్, అలాగే హాస్పిటల్, అలాగే 24/7 సెక్యూరిటీ, ఎలివేటర్, ఏటీఎం, పార్కింగ్ ఫెసిలిటీ. సో ఇట్లా మనకి వేరియస్ ఫెసిలిటీస్ అనేది ఈ యొక్క హాస్టల్స్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఈచ్ హాస్టల్లో ట్రాన్స్పోర్ట్ అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ వేరియస్ స్పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్క్వాష్, షూటింగ్, ఒలింపిక్ సైజ్ పూల్, వార్మప్ పూల్, డైవింగ్ పూల్, రెస్లింగ్ అండ్ బాక్సింగ్ ఎరీనా, జిమ్నాషియం, ఏరోబిక్స్, టాక్వాండో, జూడో, చెస్, రోల్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రోలర్ స్కేటింగ్ రింగ్. అలాగే ఈ ఫెసిలిటీస్తో పాటు మనకి అవుట్డోర్ స్టేడియం. సో అవుట్డోర్ స్టేడియంలో మనకి క్రికెట్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్ కోర్స్, అమెరికన్ ఫుట్బాల్, స్టాండర్డ్ ట్రాక్. సో ఇట్లా మనకి వేరియస్ ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీలో స్పోర్ట్స్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో మనకి షాపింగ్ అండ్ డైనింగ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్లో కూడా ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఆ యూనివర్సిటీలో అయితే లేదు. సో ఈ యూనివర్సిటీలో వచ్చేసి మనకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో మనకి వేరియస్ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో మనకి హోటల్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ హోటల్లో మనకి 25 రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ యూనివర్సిటీలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి వేరియస్ బస్సెస్ కూడా ఈ యొక్క యూనివర్సిటీ నుండి వేరియస్ లొకేషన్స్కి అయితే
బస్సెస్ అయితే సర్వీస్ చేయటం అయితే జరుగుతుంది. సో ఏ లొకేషన్స్ నుండి ఈ యూనివర్సిటీకి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో మనకి వేరియస్ ల్యాబ్స్ అండ్ వర్క్షాప్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి మోర్ దెన్ 300 ల్యాబ్స్ అయితే ఈ యొక్క యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫ్రమ్ వేరియస్ డిసిప్లిన్స్లో ఈ యొక్క ల్యాబ్స్ అనేది ఫుల్లీ ఎక్విప్డ్గా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్ మనం చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ రీసెర్చ్ ఫీల్డ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రీసెర్చ్ ఏరియాస్ లైక్ హెల్త్ కేర్, సస్టైనబుల్ ఎనర్జీ, పవర్, హ్యాబిటేట్ సిస్టమ్స్, నానో టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, వాటర్ రిసోర్సెస్ అండ్ రివర్స్ సిస్టమ్స్, సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్, ప్రిజర్వేషన్ అండ్ బయోటెక్నాలజీ, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, స్మార్ట్ అండ్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లా మనకి వేరియస్ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఈ యొక్క రీసెర్చ్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్కి అలుమ్ని మనం చూసుకున్నట్లయితే సో షానాస్ గౌర్ కిల్, నీరజ్ చోప్రా, కృతికా గుప్తా, కునాల్ ప్రతాప్, నిపుణ్ జస్వాల్, ముజీబ్ అహ్మద్, సో వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ యొక్క నోటబుల్ అలుమినీస్. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో ఎంటర్ప్రెనర్షిప్కి ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ 100+ స్టార్టప్స్ అనేది ఈ యొక్క యూనివర్సిటీ నుండి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క స్టార్టప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీ యొక్క ఐడియాని అయితే జనరేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడియాని అయితే డెవలప్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడియాని అయితే వ్యాలిడేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడియాకి ఫండింగ్ అనేది రేస్ చేయాలి. సో ఈ విధంగా మీ యొక్క స్టార్టప్ అనేది అయితే బిల్డ్ చేసుకోవాలి. సో మనకి ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ ఎంటర్ప్రెనర్షిప్ సెల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో వేరియస్ ఎంటర్ప్రెనర్స్ వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీకి వచ్చేసి మీకు కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో ఫెస్టివల్స్ మనం చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ ఫెస్ట్ వచ్చేసి కోక్ స్టూడియో మెగా కాన్సర్ట్స్. సో ఇది ఈ యూనివర్సిటీ యొక్క కల్చరల్ ఫెస్టివల్. సో ఈ కల్చరల్ ఫెస్టివల్ అనేది చాలా మావలెస్గా అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ టైమ్స్ ఫ్యాషన్ వీక్. సో ఇది వచ్చేసి ఒక ఫ్యాషన్ ఫెస్టివల్. అలాగే క్యాంపస్ ప్రిన్సెస్ ఈవెంట్. సో ఈ యొక్క ఈవెంట్లో క్యాంపస్ యొక్క ప్రిన్సెస్ని అయితే ఫైండ్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే మనకి వేరియస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీకి రావటం అయితే జరిగింది. లైక్ జాకిర్ ఖాన్, గౌర్ గోపాల్ దాస్, షారుఖ్ ఖాన్, దీపికా పడుకోన్, అక్షయ్ కుమార్, జాక్వలిన్ ఫెర్నాండెస్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్, వరుణ్ అండ్ ఆలియా భట్, బాద్షా, సో ఇట్లా వేరియస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క ఫెస్ట్కి రావటం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి టాలరెన్స్ అయితే వీళ్ళు చేయరని చెప్పేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో 24/7 సెక్యూరిటీ అయితే సో ఈ యొక్క డ్రగ్స్ని అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఎల్పిఏలో కనుక మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే సో దీని మీద అయితే మీరైతే కామెంట్ చేయండి. అలాగే యూనివర్సిటీకి ఇండస్ట్రియల్ టైఅప్స్ కూడా అయితే ఉన్నాయి. సో కంపెనీస్ లైక్ సిస్కో, బాష్, ఇంటెల్, గూగుల్, ఇన్ఫోమెటికా, కెడెన్స్, సేఫ్ డ్యూకేట్, మైక్రోసాఫ్ట్, ఎన్ఎస్సి, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్, పెగా, ఇన్ఫోసిస్, సో ఇట్లా వేరియస్ కంపెనీస్తో ఈ యొక్క యూనివర్సిటీ అనేది టైఅప్ అవటం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీ వచ్చేసి వేరియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అవటం అయితే జరిగింది. సో కంట్రీస్ లైక్ యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, రొమేనియా, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్పెయిన్, బ్రెజిల్, సౌత్ కొరియా, మలేషియా, నేపాల్, చైనా, సింగపూర్, రష్యా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, సో ఇట్లా వేరియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఈ యొక్క యూనివర్సిటీ అనేది టైఅప్ అవటం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీలో మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే సో మీకు వేరియస్ కెరియర్ పాత్వేస్ అవైలబుల్గా ఉన్నాయనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో కెరియర్ పాత్వేస్ లైక్ కార్పొరేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, హైయర్ స్టడీస్, రీసెర్చ్, ఎంటర్ప్రెనర్షిప్, మాస్టర్స్ అబ్రాడ్. సో ఇట్లా మీరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే సో మీకు వేరియస్ కెరియర్ పాత్వేస్ అవైలబుల్గా ఉన్నాయనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే యూనివర్సిటీలో కోర్సెస్ ఆఫర్డ్ మనం చూసుకున్నట్లయితే సో ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో సో మీరు స్క్రీన్లో చూస్తున్న కోర్సెస్ అన్ని కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ అండ్ ఆర్ట్స్లో మనం చూసుకున్నట్లయితే సో మీరు స్క్రీన్లో చూస్తున్న కోర్సెస్ అన్ని కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్యాకల్టీస్ ఆఫ్ అప్లైడ్ మెడికల్ సైన్సెస్లో మీరు స్క్రీన్లో చూస్తున్న కోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే బీటెక్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి ఇక్కడ వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి బీటెక్ హానర్స్లో సో ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్లో ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారనేది మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్లో ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే
సో బీటెక్కి ఎల్పియూ నెస్ట్ నుండి జేఈ మెయిన్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీఆర్కి జేఈ మెయిన్స్ పార్ట్ టూ అలాగే నాటా ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ వచ్చేసి ఎల్పియూ నెస్ట్ నుండి అలాగే గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ బీటెక్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ వేరియస్ ఫీ స్ట్రక్చర్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఎంతెంత ఫీ స్ట్రక్చర్ అలాగే స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఫీ స్ట్రక్చర్ పే చేయాలనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్కి వన్ సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 రూపీస్, అలాగే స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఫీ స్ట్రక్చర్ పే చేయాలనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో హాస్టల్స్ మనం చూసుకున్నట్లయితే సో మనకి యూనివర్సిటీలో 3 టైప్ ఆఫ్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అపార్ట్మెంట్స్, సెకండ్ వచ్చేసి స్టాండర్డ్ రూమ్స్ అండ్ థర్డ్ వచ్చేసి డార్మెంటరీ. సో మనకి అపార్ట్మెంట్స్లో 4 సీటర్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే 3 సీటర్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే 2 సీటర్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే 1 సీటర్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే స్టాండర్డ్ రూమ్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. అలాగే డోర్మెటరీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో మనకి వేరియస్ మెస్ కేటగిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ మెస్, సో దాని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఫుల్ అకాడమిక్ సెషన్కి 40,000 అయితే పే చేయాలి. అలాగే బేసిక్ మెస్, సో ఇది వచ్చేసి 3 మీల్స్ ఏ డే అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ మెస్కి వచ్చేసి మీరు 30,000 అయితే పే చేయాలి. అలాగే అలా కార్టే, సో ఈ మెస్లో మీ యొక్క డిసిషన్ని మీరే చాయిస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మెస్కి ఫుల్ అకాడమిక్ సెషన్కి 50,000 అయితే పే చేయాలి. అలాగే యూనివర్సిటీలో జిమ్ ఫెసిలిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో లాండ్రీ ఫెసిలిటీకి ఫుల్ అకాడమిక్ సెషన్కి 5,000 అయితే మీరైతే పే చేయాలి. అలాగే యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి ఎల్పియూ నెస్ట్ మీద మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఎల్పియూ నెస్ట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 బట్టి మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీకు వేరియస్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో వేరియస్ నేషనల్ లెవెల్ టెస్ట్ని బేస్ చేసుకొని మీకు స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా జేఈ మెయిన్స్ అండ్ గేట్ స్కాలర్షిప్ అయితే మీకు అయితే చూపిస్తాను. సో జేఈ మెయిన్స్లో మీకు 95% కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీకు 40% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు 90 నుండి 95% అయితే 30% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 85 నుండి 90% వచ్చినట్లయితే 20% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు గేట్లో మోర్ దెన్ 95% వచ్చినట్లయితే 60% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 90 నుండి 95% వచ్చినట్లయితే 50% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 85 నుండి 90% వచ్చినట్లయితే 40% స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన టెస్ట్ని బేస్ చేసుకొని మీ స్కాలర్షిప్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే సో మనకి మోర్ దెన్ 1600 కంపెనీస్ అనేది ఈ యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో ఏమేమి కంపెనీస్ వచ్చాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 48 lakhs పర్ యానం. అలాగే యూనివర్సిటీకి మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే యూజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs పర్ యానం, యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs పర్ యానం, యూజీ 5 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs పర్ యానం, పీజీ 1 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,60,000 పర్ యానం, పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,66,000 పర్ యానం, అలాగే పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,22,000 పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది ఒక చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ అన్నమాట. సో ఈ యొక్క క్యాంపస్ వచ్చేసి మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మనం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క యూనివర్సిటీలో షాపింగ్ కాంప్లెక్స్ ఉందంటే సో ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరైతే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి స్పోర్ట్స్ కానివచ్చు, ల్యాబ్స్ కానివచ్చు, అలాగే హాస్టల్ కానివచ్చు, మెస్ కానివచ్చు, అలాగే ఫెస్ట్స్ కానివచ్చు. సో ఫెసిలిటీస్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో చాలా తక్కువ పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం అయితే జరుగుతుంది. అలాగే కోర్సెస్ చూసుకున్నట్లయితే సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో మీ యొక్క బీటెక్ వచ్చేసి అరౌండ్ 13 lakhs నుండి 16 lakhs లోపు అయితే అవుతుంది. సో ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఈ యూనివర్సిటీ వచ్చేసి చాలా దారుణంగా అయితే ఉంది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి 1 crore ప్యాకేజ్ అని చెప్పేసి ఆ ఓన్లీ 1 crore ప్యాకేజ్ గురించి మాత్రమే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ అనేది మనకి
చాలా రేర్ మెంబర్స్కి అయితే వస్తాయి, అరౌండ్ 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఆర్ ఎట్ మ్యాక్స్ 10 మెంబర్స్కి అయితే వస్తాయి. కానీ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందని చెప్పేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం వీళ్ళ యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.4 లాక్స్ వరకు అయితే ఉంది. సో విచ్ ఇస్ టోటల్లీ నాట్ వర్త్ ఇట్ టు ద ఫీజ్. అలాగే స్టూడెంట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021 ప్రకారం సో అరౌండ్ 50 or at max 55% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అవ్వటం అయితే జరిగింది. సో విచ్ ఈస్ రియల్లీ ఎ బ్యాడ్ థింగ్. సో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్కి అక్కడ వచ్చే ప్లేస్మెంట్స్కి అయితే ఏమాత్రం కూడా వర్త్ అయితే కాదు. సో ఈ యొక్క యూనివర్సిటీ ఎటువంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను రికమెండ్ చేస్తానంటే ఎవరైతే ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ బిట్స్ పిలాని కానీ విఐటీ వెళ్ళరు కానీ లేకపోతే అదర్ టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్లో కానీ అడ్మిషన్ రాలేదో అలాగే మీ యొక్క పర్సంటైల్ వచ్చేసి చాలా తక్కువైతే ఉందో సో అటువంటి స్టూడెంట్స్కి అయితే నేనైతే ఈ యూనివర్సిటీ అయితే రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసి సిఎస్సి ఆర్ ఐటీ, సో ఈ 2 బ్రాంచెస్లో అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోండి. సో రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్కి యూనివర్సిటీ వర్త్ అయితే కాదు. సో మీరు రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ లైక్ మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ సో ఈ బ్రాంచెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే సో మన యొక్క తెలుగు స్టేట్స్లోనే ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్ కాలేజెస్లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో రెస్ట్ ఆఫ్ ద కోర్సెస్కి మీరు అంత దూరం వెళ్ళి అంత ఫీ స్ట్రక్చర్ పెట్టి మీ యొక్క ప్లేస్మెంట్ వచ్చేసి 3 లాక్స్ 4 లాక్సే ఉందనుకోండి, సో విచ్ ఈస్ టోటల్లీ నాట్ వర్త్ ఇట్. సో నా ఒపీనియన్ అయితే ఇన్స్టిట్యూట్ మీద ఈ విధంగా అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బండి గప్ద వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ ఫోకమ్ లక్కర్ సైనింగ్ ఆఫ్.